Hi, నేను మీ విజయ బాల. ఇప్పుడు మనం మంచి చాక్లెట్ చేయడం నేర్చుకుందాం. చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. దాంతో కొంచెం మనం హెల్దీ థింగ్స్ యాడ్ చేసుకుంటే చాక్లెట్ టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం క్యాజు చాక్లెట్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. క్యాజు చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మిల్క్ చాక్లెట్ 200 grams, క్యాజు నట్స్ 50 grams, చాక్లెట్ మౌల్డ్. ముందుగా మన మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఓవెన్లో మెల్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ టాప్ మీద డబుల్ బాయిలింగ్ అయినా చేసుకోవచ్చు. స్టవ్ మీద అయితే కనుక చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు మీరు మెల్ట్ చేసుకోండి. అదే ఓవెన్లో అయితే కనుక 25 seconds మీరు మెల్ట్ చేసుకోవాలి. ఈ మిల్క్ చాక్లెట్ని 25 seconds ఓవెన్లో మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ అయిపోయి ఉంటుంది, ఒక్కసారి చెక్ చేద్దాం. చక్కగా మెల్ట్ అయిపోయింది, ఈవెన్గా కూడా మెల్ట్ అయింది. దీన్ని ఇప్పుడు మనం చాక్లెట్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం మెల్ట్ అయిన చాక్లెట్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా మెల్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మెల్ట్ అయిన చాక్లెట్ని కొంచెం కొంచెంగా మనం మౌల్స్లో వేసుకుందాం. మరీ పూర్తిగా ఫిల్ చేసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఉంచండి, ఎందుకంటే మనం ఇందులో ఇంకా క్యాజుని యాడ్ చేస్తున్నాం. చాక్లెట్తో ఫిల్ చేసిన తర్వాత బాగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే రిలీజ్ అవుతాయి, అలాగే సర్ఫేస్ అంతా కూడా ఫ్లాట్గా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు మన డ్రై రోస్ట్ చేసిన క్యాజ్యూస్ ఉన్నాయి కదా, వాటిని ఆ చాక్లెట్లో కొన్ని చిన్న చిన్న పీసెస్ వేసుకుని ఒక టూత్పిక్ తీసుకుని ఆ టూత్పిక్తో మనం ఆ క్యాజ్యూని చాక్లెట్లోకి ఇన్సర్ట్ చేద్దాము. క్యాజు అంటే ఎంతోమందికి చాలా ఇష్టం కదా, అది మన చాక్లెట్తో మిక్స్ అయితే ఇంకెంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. బాగా నోరూరుతోంది కదా, ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే సర్ఫేస్ ఫ్లాట్గా అయిపోతుంది, అలాగే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా రిలీజ్ అవుతాయి. పైన ఇంకొక చిన్న క్యాజు పీస్తో డెకరేట్ చేసుకుందాం. క్యాజు బదులు మీరు ఏ నట్ అయినా యూస్ చేసుకోవచ్చు, బాదం యూస్ చేసుకోవచ్చు, పిస్తా యూస్ చేసుకోవచ్చు, ఏది యూస్ చేసినా డ్రై రోస్ట్ చేసుకుని యూస్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ట్యాప్ చేసుకుని మన ఎంఎంఇ క్యాజు చాక్లెట్ రెడీగా ఉంది. దీన్ని ఒక్క 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక చాక్లెట్ బయటకు వచ్చేస్తుంది, హ్యాపీగా తినేయచ్చు. చాక్లెట్స్ రెడీ అయిపోయి 10 అంటే 10 మినిట్స్లోనే మన చాక్లెట్స్ రెడీ అయిపోయి వీటిని మనం జస్ట్ డిమౌల్ చేసుకుందాం. మన చాక్లెట్స్ని నీట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వచ్చిన గెస్ట్కి ఇస్తే ఎంత హ్యాపీగా ఎమ్మీ ఎమ్మీగా తింటారో ఒక్కసారి ఊహించుకోండి. సో మనం మంచి బౌల్లోకి డెకరేట్ చేసుకుందాం. చాక్లెట్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? నేనైతే ఆగలేకపోతున్నాను,
ఒక్క చాక్లెట్ నా కోసం. సాఫ్ట్గా లోపల క్యాజ్యూ తగులుతూ స్వీట్గా ఎంత బాగున్నాయంటే నేనైతే చెప్పలేను, మీరు కూడా చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.